కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని పలు దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించారు. పద్మావతి నగర్లోని రాయల గ్రైనేట్ షాపు, మాలిక్ స్టోన్స్ యజమానులు జీఎస్టీ చెల్లింపుల అవకతవకలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు మేరకు తనిఖీలు చేశారు. దుకాణంలో ఉన్న ఇన్ వాటర్ను పరిశీలించి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారులు ప్రభుత్వానికి జీఎస్టీని సక్రమంగా చెల్లించాలని, లేకపోతే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అదేవిధంగా వినియోగదారులకు వస్తువులు విక్రయించే క్రమంలో రసీదు తప్పకుండా ఇవ్వాలన్నారు. దుకాణదారులు జీఎస్టీ లేకుండా రసీదులు ఇస్తే షాప్ను సీజ్ చేస్తామని విజిలెన్స్ అధికారులు సిఐ నాగరాజ్ యాదవ్ పేర్కొన్నారు. రాయల్ గ్రనేడ్స్, మాలిక్ గ్రనేడ్స్ రెండు గ్రనైట్ అండ్ టైల్స్ షాప్స్ను తనిఖీ చేయడం జరిగింది. కర్నూలు జిల్లా దానికి సంబంధించిన రికార్డును పరిశీలించడం జరుగుతుంది.